నమస్కారం, ఏసీఎన్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తలు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఈవో ఈఆర్ఓలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనలు అనుసరించి సజావుగా ఎన్నికలు జరిగే విధంగా సిద్ధంగా ఉండాలని అన్నారు. జిల్లాలో 3036 పోలింగ్ కేంద్రాల్లో 2 దఫాలుగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో డీపీఓ టి విశ్వనాథ్ శ్రీనివాస్, జెడ్పీసీఈఓ పి శ్రీనివాస్ పాల్గొన్నారు. సబ్ కలెక్టర్స్ ని ఉదాహరణకి పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్ ఏం జరుగుతుందంటే 1 or more ఏఆర్ఓస్ ఉంది, 1 or more. సో మనం ఎక్కువ తీసుకుంటాం, ఈసారి 3.5 కాబట్టి ఎక్కువ మంది తీసుకుని చేస్తాం. నెక్స్ట్ ఎలక్షన్స్తో సంబంధం డైరెక్ట్గా లేని దాంట్లో మనకి ఇంపార్టెంట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చేయాలంటే మనకి జోనల్ మెజిస్ట్రేట్స్, రూట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు రావాలి. సో వాళ్ళని ఎంత ఎఫిషియెంట్ పీపుల్ మీరు హ్యాండిల్ చేసుకుంటే అంత ఈజీ అవుతుంది. ఎలక్షన్ టైంలో మొత్తం మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేసే దగ్గర నుంచి ఆర్ఓ హ్యాండ్ బుక్, ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్, క్యాండిడేట్ హ్యాండ్ బుక్ ఆ 3 ప్లస్ ఇంకా ఓపుకున్న వాళ్ళకి మిగతాది ట్రైనింగ్లో చెప్తారు. ఇంకా ఓపుకుంటే ఇంకో 2 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి ఈ రెండు మాన్యువల్ ఎలక్షన్ మాన్యువల్ లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించమని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకుండానే ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో అధికారులు బిజీగా ఉన్నారు. దానిలో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ పట్టణంలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్లను, ఆఫ్సెట్ మెషిన్లను పరిశ్రమ శాఖ అధికారులు కలిసి పరిశీలించారు. త్వరలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు జరగనున్న సందర్భంగా అధికారులు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు పంపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ల ఎన్నికకు తెలుపు బ్యాలెట్ అవసరం కాగా సర్పంచ్ కి పింక్ బ్యాలెట్లను ఉపయోగిస్తారు. ఈ సందర్భంగా జిల్లాలో 902 గ్రామ పంచాయతీలకు 9,858 వార్డులకు డీ నామినేషన్ ప్రకారం సుమారు 52 లక్షల బ్యాలెట్ ప్రింటింగ్ చేయవలసి ఉంటుందని అధికారులు అంచనాకి వచ్చారు. ఈసారి నోటా కూడా బ్యాలెట్పై ముద్రించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు బ్యాలెట్ తయారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా పట్టణంలో సునీత ప్రింటర్స్, శ్రీ సాయిబాలాజీ, వెంకటరమణ, శ్రీనివాస కంప్యూటర్ తదితర ప్రింటర్ ప్రెస్లను పరిశీలించి బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ అంచనాలు వేస్తున్నారు. ప్రధానంగా ప్రింటింగ్ మెషిన్లు, వాటి ప్రింటింగ్ సామర్థ్యం, సాంకేతిక అంశాలు, సకాలంలో ప్రింటింగ్ చేయగలరా అన్న దానిపై జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆరా తీశారు. రాజధాని వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు పైబోయిన సత్యనారాయణ చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన 3 రాజధానుల ప్రతిపాదనకు సంఘీభావంగా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సారథ్యంలో మండల పార్టీ అధ్యక్షులు పైబోయిన ఆధ్వర్యంలో శనివారం అత్తిలిలో భారీ ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికల్లో పరిపాలన వికేంద్రీకరణ జరపాలని సూచించిన అప్పటి సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ నివేదికను పక్కన పెట్టి అమరావతిలో రాజధాని ఏర్పాటుకు పూనుకున్నారని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ముందు చూపుతోనే నిపుణుల కమిటీ సలహా తీసుకుని 3 రాజధానులు ప్రతిపాదనను తీసుకువచ్చారని చెప్పారు. ప్రజలంతా సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం చేపడుతున్న ఆందోళనలు ప్రజలు చేతికరించుకుంటున్నారని పేర్కొంటున్నారు. సంఘీభావ ర్యాలీ అనంతరం బస్ స్టేషన్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాతి భరణి ప్రసాద్, అత్తిలి టౌన్ అధ్యక్షులు ఆకుల చిరబాబు, మండల పార్టీ కార్యదర్శి మహమ్మద్ అభిబుద్దీన్, పార్టీ నాయకులు మద్దాల శ్రీనివాస్, మక్కా సూర్యనారాయణ, గారపాటి నాగరాజు, సబిత రాజేష్, షేక్ పకీర్ సాహెబ్, తమ్మబత్తుల రాము, బుడితి సుజిన్ కుమార్, కందుల సత్యనారాయణ, కాసుగాని అబ్బులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ శాసనసభ్యులు
శ్రీ పారుమూరు వెంకట నాగేశ్వరరావు గారి సారథ్యంలో అత్తిలి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు అత్తిలి గ్రామ మండల గ్రామ ప్రజలను అందరితో ఒక రాజధాని ఒత్తు మూడు రాజధానులు ఒత్తు అన్న నిజానాలతో జగన్మోహన్కు మద్దతుగా సంగీతావ ర్యాలీ అత్తిలి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం గత ప్రభుత్వంలో శివరామకృష్ణ కమిటీ కానివ్వండి, ఈ ప్రభుత్వంలో జీఎన్ రావు కమిటీ కానివ్వండి, బోస్టన్ గ్రూప్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మూడు రాజధానులు ప్రతిపాదించడం జరిగింది. ఈ రాజధానులు మూడు రాజధానులు పెట్టడం వల్ల మనకి అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి ప్రతి మండలం ప్రతి జిల్లా కూడా అభివృద్ధి పడుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత గత ప్రభుత్వంలో ఇచ్చిన శివరామకృష్ణ కమిటీ నివేదికలో కూడా మూడు రాజులు కావాలని ఉంది. కానీ ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వారు నమ్ముకున్న ఎవరైతే ఉన్నారో ఇన్స్టేటింగ్ ట్రేడింగ్ ద్వారా సుమారు 10,000 ఎకరాలు భూములు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా ఆ రోజు నిర్ణయించడం జరిగింది. దానిని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో విరక్తి చెంది ఉన్నారు. మూడు రాజధానులు కావాలి, అలాగే అన్ని గ్రామాలు అటు రాయలసీమ ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్ర ఇవన్నీ కూడా సమానంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వెలబుచ్చుతున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మూడు రాజధానులు వద్దంటూ తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో శనివారం అత్తిలిలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు మాట్లాడుతూ ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన చోటే రాజధాని ఉండాలనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని అన్నారు. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులను కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరించడం తగదని అన్నారు. ప్రజల మనోభావాలను ప్రభుత్వం గౌరవించాలని అన్నారు. ప్రదర్శన అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ప్రదర్శనలో టీడీపీ నాయకులు పోల్శెట్టి చంటి, దిర్సాల భీమరాజు, ఆర్తి సత్యనారాయణ, పూతినేడు శ్రీనివాసరావు, కొరిపల్లి హరి, బోడపాటి సూర్యచంద్రరావు, ఏడుకొండలు పెన్మెచ్చ సూర్యనారాయణరాజు, కొరిపల్లి సత్యనారాయణ ప్రసాద్, దాసరి నాగరాజు, పోల్శెట్టి చందు, చిట్టాల పార్వతి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అఖిల పక్ష సమావేశంలో రాజధాని మీద అందరూ కూడా స్పందించి అటు పవన్ కళ్యాణ్, ఇటు జనసేన, ఇటు బీజేపీ, అటు సిపిఐ, సిపిఎం అందరూ కలిసి ముక్త కంఠంతో నినదీస్తున్నా సరే కూడా మన జగన్ గారు ఏ విధమైన స్పందన లేకుండా ఆయన పైన ఆయన చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి 30,000 ఎకరాలు కావాలని చెప్పేసి ఆ వేళ తీర్మానానికి ఓటేయడం జరిగింది. మరి ఇంతలోనే ఆయన మరి ఏం మనసు మార్చుకున్నారో, ఆ రాజధానికి ఇచ్చిన 33,000 ఎకరాలు కూడా 29 గ్రామాల రైతుల్ని కూడా నానాయంసలో పెట్టి ఈ వేళ అక్కడ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అన్ని రోడ్లు సదుపాయాలు ఉన్నాయి. ఈ వేళ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్ లేకుండా అమరావతి జరుగుతుంటే వీళ్ళు కావాలని వీళ్ళ జనానికి భూములు అమ్ముకుంటానికి వైజాగ్లో కొని అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి అని చెప్పి నానా కల్లోలం చేస్తున్నారు రాష్ట్రాన్ని. ఈ రోజుల్లో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలు ఓటేసి ఎన్నుకున్నామని అనే లోపే ప్రజలపై పిడుగుద్దులు గుర్తుతున్నారు. ఆయన ఆ రోజున
పాదయాత్ర చేస్తూ ముద్దులు వర్షం కురిపించి ఈరోజు గుద్దుల వర్షం కురిపిస్తున్నారు. 29,000 మంది రైతులు ఒక మొత్త కంఠంగా రాజధాని అమరావతికి కావాలని నిరసన తెలుపుతుంటే పేడ్ ఆర్టిస్టులు అని చెప్పి రాష్ట్ర అధికారులు మాట్లాడడం జరుగుతుంది. అది కొడాలి నాని గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఆయన చుట్టూ ఉన్న కేబినెట్ అంతా పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఈరోజు నిన్నటితో 12 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే రాత్రి ఒక మహిళ గుండెపోటుతో చనిపోతే ఏమంటున్నారంటే పేడ్ ఆర్టిస్ట్ చనిపోయింది అంటున్నారు. అప్పుడు రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చచ్చిపోయిన 2,000 మంది కూడా పేడ్ ఆర్టిస్టులేనని నేను ఈరోజు అడుగుతున్నాను. అమరావతిలోనే కొనసాగాలి. మీరు 3 రాజధానులు పెట్టుకుంటారా, 33 రాజధానులు పెట్టుకున్నా అమరావతిని తరలిస్తే జరిగితే కనుక మా జన సైనికులు కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ కన్ఫర్మ్గా అక్కడ నిరాదీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జనసేన తరఫున మేము చెప్తున్నాం, అమరావతే మాకు కావాలి, 3 రాజధానులు అవసరం లేదు. ఈరోజు మీరు తీసుకున్న వ్యవసాయ భూములన్నీ వ్యవసాయ భూములుగా ఇవ్వగలరా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇవ్వలేని పక్షాన వైజాగ్ రాజధాని అంటున్నారు. ఏ విధంగా వైజాగ్ రాజధాని పెడతారు? అనంతపురం నుంచి వైజాగ్కి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో మీకు తెలియదని అడుగుతున్నా. ఒక సీఎంగా అధికారి యంత్రాంగం అంతా కలిసి ఈరోజు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు వాళ్ళని, తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ వాళ్ళు కొనుక్కున్న స్థలాలు కావచ్చు, ఫ్లాట్లు కావచ్చు, 40 లక్షలు పెట్టి ఒక్కొక్కరు ఫ్లాట్ కొనుక్కుని ఈరోజు అది అమ్ముకొని మళ్ళీ వైజాగ్ వెళ్ళి రెంటల్లో ఉండాలా, అద్దె కట్టాలా అని అర్థమైన పరిస్థితుల్లో సచివాలయ ఉద్యోగులను మీరు పెడుతున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతిలో కావాలని రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది కోరుకుంటున్నారు. కాబట్టి మీరు సరైన నిర్ణయం తీసుకోండి, అమరావతిని కొనసాగించాలని జనసేన తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు టీడీపీ వామపక్షాలు జనసేన కలిపి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇలా ప్రతి గ్రామంలో ప్రతి జన సైనికులు, ప్రతి కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త కావచ్చు, వామపక్షాలు కావచ్చు, అందరూ కలిసి కట్టిగా ఒక అఖిలపక్షంగా పోరాటం కనుక చేస్తే కన్ఫర్మ్గా మనం అమరావతిని నిలుపుకోగలం. ఇది మన కోసం కాదు, ఆ భూములు త్యాగం చేసిన రైతన్నుల కోసం. రైతే వెన్నెముక అంటాం, అటువంటి రైతు వెన్నెముకను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇరిచేస్తుంది. కాబట్టి ఆలోచించండి, ఒక ఆలోచనతో రాజధాని మనం సాధిద్దాం, అమరావతి రాజధానిగా ఉండాలి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. ధనుర్మాసం సందర్భంగా ఈడూరు గ్రామంలో వేచేస్తున్న శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి వారికి ఆదివారం ఉదయం తిరుప్పావడ ఉత్సవం జరుగుతుందని ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు తెలిపారు. స్వామివారికి 108 బిందులతో జలాభిషేకం జరిపి 25 కిలోల పులిహోర, వడలు, పొంగలి ప్రసాదాలను నివేదించడం జరుగుతుందని చెప్పారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఆయన కోరారు. బల్లిపాడు శ్రీ మదన్ గోపాల్ స్కూల్లో శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిపారు. పాఠశాల ప్రాంగణం రంగవల్లులతో తీర్చిదిద్దారు. విద్యార్థులు హరిదాసు ఆశీర్వచనాలు పొందారు. బొమ్మల కొలువులో వివిధ దేవతామూర్తులను తీర్చిదిద్ది చిన్నారులకు భోగి పళ్లు పోశారు. విద్యార్థులు గొబ్బెమ్మలు పెట్టి భోగిమంటలు వెలిగించి సందడి చేశారు. గాలిపటాలు ఎగరవేయడం, గంగిరెట్ల ప్రదర్శన, నృత్య ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ విశిష్టతను ప్రిన్సిపల్ తిరుపతి శ్రీనివాస్ వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బాడిగ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన 3 రాజధానులకు మద్దతుగా తణుకులో వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అధికార వికేంద్రీకరణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందగలదని, అధికార కేంద్రీకరణ వలన ఒకసారి నష్టపోయామని మరోసారి నష్టపోకూడదనే దృష్టితో ముఖ్యమంత్రి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ వలన వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధి చెందగలవని అన్నారు. ప్రదర్శనలో వైసీపీ నాయకులు ఎస్ఎస్ రెడ్డి, కె సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Yeah.
చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు హరిదాసుల వేషాలు, గగ్గిరెద్దుల మేళాలు, పగటి వేషధారణతో అలరించారు. చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. పాఠశాల ముంగిట గొబ్బెమ్మలతో పండుగ వాతావరణం నెలకొంది. భోగి మంటలు వెలిగించారు. రంగవల్లులు తీర్చిదిద్దారు. విద్యార్థులు గాలిపటాలు ఎగురవేశారు. ప్రిన్సిపల్ వి నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తణుకు స్టెప్పింగ్ స్టోన్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ ఆకుల విజయవర్ధన్, అకాడమిక్ డైరెక్టర్ జె చంద్రప్రసాద్, ప్రిన్సిపల్ కె రాజశేఖర్ భోగి మంటలు వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. చిన్నారులకు విజయవర్ధన్ దంపతులు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు. విద్యార్థులు రకరకాల రంగవల్లులతో ఆటపాటలతో అలరించారు. సంక్రాంతి వంటకాలు, తప్పెటగుళ్ళు, గరగలు, కోడిపందాలు, బుడబుక్కల వారు, బసవన్నులు, హరిదాసులతో విద్యార్థులు కనువిందు చేశారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు. సిపిఐ తణుకు ఏరియా సమితి కార్యాలయ భవనానికి వంక సత్యనారాయణ స్వరాజ్య భవన్ గాను, మీటింగ్ హాల్కు భూపతిరాజు సుబ్బరాజు మీటింగ్ హాల్గా నామకరణం చేస్తూ తీర్మానించారు. చుండ్రు వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ అనుసరిస్తున్న మతతత్వ పాలన వల్ల అశాంతి చోటు చేసుకుంటుందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. సిపిఐ నాయకులు బొద్దారి నాగరాజు, సిక్లే పుష్పకుమారి, గన్నమని వెంకట్రావు, కరీ నరసింహాచారి, పతిమధు తదితరులు మాట్లాడారు. తణుకు మాంటిసోరి పాఠశాలలో సంక్రాంతి సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు. తెలుగువారి ఆచార సాంప్రదాయాలు ఉట్టిపడేలా పండుగ వాతావరణం పాఠశాలలో నెలకొందని పాఠశాల డైరెక్టర్ అనుపత్తి ప్రకాశ్రావు తెలిపారు. చిన్నారులు శాస్త్రీయ నృత్యం, కోలాటాలు, జానపద గేయాలు ఆలాపన, గాలిపటల ప్రదర్శన విద్యార్థులు ప్రదర్శించారు. తల్లులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. How many days will you have? Need to bring?
గుడ్ ఫ్రెండ్స్ కారుమూరి సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కన్వీనర్ గాలిగి ఆశాజ్యోతి, కారుమూరి సేవా సమితి కార్యదర్శి సీరా కొండలరావు ఆధ్వర్యంలో తణుకు పాత ఊర్లోని గుడ్ సమరిటన్ చిల్డ్రన్ హోమ్ కు బియ్యం బస్తాలు అందజేశారు. హోమ్ పిల్లలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ సేవా సమితి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని త్వరలో పిల్లలందరికీ దుస్తులు అందచేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రజియా సుల్తానా కుమారుడు అబ్దుల్ షాహిద్ పుట్టినరోజు పురస్కరించుకుని హోంలో పిల్లల మధ్య కేక్ కట్ చేసి వారికి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో హోం నిర్వాహకులు రేచర్ల శాంతి కుమారి, కే దిలీప్, చదలవాడ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజున నా యొక్క కారుమూరి సేవా సమితి కార్యదర్శి అయినటువంటి నేను నా యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ తణుకులోని జిఎస్సి హోంలో ఉన్నటువంటి ఈ పేద అనాథ బాలబాలికలకు రైస్ను, మరలా వారికి ఈ కొన్ని తినుబండారాలను తీసుకురావడం జరిగింది. ప్రతి పుట్టినరోజున కూడా ఒక సేవా కార్యక్రమం చేయటం నాకు అలవాటు. అలాగే మా సేవా సమితి ద్వారా 2007 నుంచి కూడా చాలా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసుకురావడం జరిగింది. ఈ రోజున ఈ తణుకులో ఇవాడ పెడదాం, ఎందుకంటే మా సోదరి ఆశ చిన్న వారి ద్వారా ఒక ప్రోగ్రాం పెట్టాలని నాకు అనిపించింది. అమ్మా ఏ కార్యక్రమం చేద్దామరా అంటే, అన్నయ్య గారు ఈ పిల్లలు ఉన్నారు కదా, అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి పాపం రైస్ అటువంటివి ఇస్తే, ఎందుకంటే అక్కడ సంస్థకు నిధులు లేవు వాళ్ళకి అని చెప్పడం, నాకు వెంటనే వీరికి ఆ ఏర్పాట్లు నేను చేయటం జరిగింది. అలాగే మిగతా వారు కూడా పుట్టినరోజు సందర్భంగా మనం ఏం చేస్తామంటే, మనతో పాటు మనతో సమాన స్థాయి ఉన్నవాళ్ళకే, బాగా అన్నీ ఉన్నవాళ్ళకే మనం పెడతాం పుట్టినరోజు పేరు చెప్పి. కానీ అది మనం ఎంత పెట్టినా అది పెద్ద గుర్తింపు ఉండేది కాదు. కానీ ఇటువంటి అనాథ పిల్లలకు, లేని పిల్లలకు పుట్టినరోజు సందర్భంగా మనం చేసే ఖర్చులో కొంతైనా వీళ్ళకి పెడితే వాళ్లకు మనం ఒక మంచి కార్యక్రమం చేసినట్టు అవుద్ది. వాళ్ళకు కూడా ఏదో కాలం ఎదుర్కెళ్తూ ఉంటుంది కాబట్టి మన ఇండ్లలో జరిగేటువంటి పుట్టినరోజులు కానివ్వండి, ఇతర శుభదినాల్లో ఇటువంటి ఆశ్రమాల్లో కొంత దాన ధర్మాలు చేస్తే ఈ పిల్లలకు ఇప్పుడు తోడ్పాటు అవుతుంది కాబట్టి. ఇప్పుడు చిన్న బ్రేక్.